ఈ మధ్య సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం ఏంటంటే లావణ్య రాజ్ తరుణ్. లావణ్య మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేయబోతున్నారు? మధు శర్మ గారితో మాట్లాడదాం, ఆర్జే శేఖర్ భాషతో మాట్లాడదాం. అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు రాజ్ తరపున అంటే ఏం చెప్తారు? చట్టంలో ఉన్న సెక్షన్స్ యూజ్ చేసుకుని ఆడవాళ్ళు మగాళ్ళ పైన పెట్టి కచ్చి తీర్చుకునే ఆంధ్ర పోలీసుకి ఎర్రి పుష్పాలు అనుకుంది. అంత తప్పు ఏం చేసింది లావణ్య? ఎందుకంటే అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. ఈ మధ్య సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం ఏంటంటే లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ. దాని తర్వాత ఎప్పుడైతే శేఖర్ భాష ఎంటర్ అయ్యాడో మొత్తం అంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్న స్టైల్లో మొత్తం కథ అంతా మారిపోయింది. ఇంతకీ లావణ్య మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేయబోతున్నారు? అసలు లావణ్య చేసిన తప్పేంటి? రాజ్ తరుణ్ ఎలా లావణ్య యొక్క ఈ యొక్క కేసులో ఇరుక్కున్నాడు? ఈ విషయాల మీద మనతో మాట్లాడటానికి ఆర్జే శేఖర్ భాష ఉన్నారు. ఆయనతో పాటుగా ఎవరైతే ప్రముఖ అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు ఉన్నారు. మధు శర్మ గారితో మాట్లాడదాం, ఆర్జే శేఖర్ భాషతో మాట్లాడదాం ఈ కేసు గురించి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎప్పుడైతే శేఖర్ ఎంటర్ అయ్యారో అప్పుడే లావణ్య రాజ్ తరుణ్ స్టోరీ ఏదైతే ఉందో మొత్తం యూటర్న్ తీసుకుంది అని చెప్తుంది సోషల్ మీడియా. అసలు మీరు దీంట్లో ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఏ విధంగా వచ్చారు? అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు రాజ్ తరుణ్ తరపున అంటే ఏం చెప్తారు శేఖర్? నాకు ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఇలా ఇంకొక మగాడు మోసపోకూడదు, ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్ని యూజ్ చేసుకుని ఆడవాళ్ళు మగాళ్ళ పైన పెట్టి కచ్చి తీర్చుకునే చట్టాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది కచ్చి తీర్చుకోవడానికి, కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి, కొంతమంది హనీ ట్రాప్ల కోసం, కొంతమంది ఎక్స్ట్రాక్షన్ కోసం, ఇలా రకరకాలుగా వీటిని ముద్దుగా వాడుకుంటున్నారు. కానీ చట్టంలో జరుగుతున్న దారుణం ఏంటంటే వీళ్ళు కేసులు పెట్టినప్పుడు కొన్ని ఒకటో వందలో ఒకటో రెండో జెన్యున్ ఉండొచ్చు, కానీ మిగతావన్నీ కూడా తప్పుడు కేసులు. కానీ ఈ తప్పుడు కేసులు అని తేలిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష పట్టల. కానీ ఈ కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, మీడియాలో కానీ, కోర్టుల దగ్గర కానీ మగాడికి ఎంత హెరాస్మెంట్ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలో పరుగు పోగొట్టుకోవడము, మేబీ ఉద్యోగాలు పోగొట్టుకోవడము, ఇంత దారుణం జరిగిన తర్వాత నువ్వు ఇచ్చే జడ్జిమెంట్ లేదండి వీడి నిర్దోషం అన్న తర్వాత ఏమైపోయింది? జీవితం అంతా సంకనాకపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? సో పోరాటం అంతా నాది ఇక్కడ అక్కడి నుంచి నాతో మొదలైన తర్వాత ఇలా ఇంకోళ్ళు జరగకూడదు అనుకున్న తర్వాత వర్షపెట్టి చాలామంది వచ్చారు నా దగ్గరికి. పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు వచ్చారు, సార్ మాకు ఇట్లా జరుగుతుంది. అందులో కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కొంతమంది మెరిట్ లేదనిపించిన వాళ్ళు నేను తీసుకోలేదు. బట్ ఖచ్చితంగా అమాయకులు, వీళ్ళు పాప అన్యాయం గురవుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాను. కొన్ని మీడియా ముందుకి వాళ్ళు రావడం ఇష్టం పడని వాళ్ళది నేను వేరే రకంగా డీల్ చేస్తున్నాను, అండ్ లేని వాళ్ళతో ఇంకో రకంగా డీల్ చేస్తున్నాను. నాన్న అడ్వకేటే అండ్ నాకు మధు శర్మ గారు కూడా నా కేసు ద్వారా సుపరిచితమే, హైకోర్టు లాయరు. సో అలా కొంత వెళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటూ నాకు చేతనైన సహాయం నేను చేస్తున్నాను. బట్ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం ఫస్ట్ నేను వీడియో చూసినప్పుడు ఓకే నే అంటే మొత్తం రాజ్ తరుణ్ తప్ప అని కూడా నేను అనుకోవాలి ఫస్ట్. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఆ ఆడియో లీక్ అయిందో వెంటనే ఇది ఖచ్చితంగా అంటే అండ్ ద సేమ్ సిమిలర్ లైన్స్ నాకు జరిగింది గుర్తొచ్చింది. ఓకే, సో ఖచ్చితంగా ఇది కరెక్ట్ క్వశ్చన్ ఎందుకు అడగట్లేదు ఫస్ట్ మీడియా వాళ్ళు, ఎందుకు కరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు? అదేదో నేను ఫ్రస్ట్రేషన్లో అనేశానండి, ఇంత పెద్ద ఆడియో క్లిప్ పెడితే ఫ్రస్ట్రేషన్లో అనేశానండి అంటే ఓకే అండి మిగతా చెప్పండి, మీకు ఎందుకండి అన్యాయం జరిగింది, మీకు కడుపు వచ్చిందా లేకపోతే ఏదైందా ఇది కాదు. సో నేను ప్రతి ఒక్క మైన్యూ డీటెయిల్ని అలాగే అతనితో మీకున్న కేసు ఏంటంటే అదేదో చిన్న కేసు అండి, మేము కాంప్రమైజ్ అయిపోయామండి అని చెప్పి అన్నీ దాటేస్తుంది. ఎవరు కూడా దాన్ని ప్రోబ్ చేయలేదు, నేను ప్రతి మైన్యూ డీటెయిల్ ప్రోబ్ చేశాను. చేసిన తర్వాత నాకు దొరికిన సాక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా అస్టానిషింగ్గా ఉన్నాయి. నమ్మరు అంత తప్పు ఏం చేసింది లావణ్య. ఎందుకంటే సోషల్ మీడియా మీరు ఎప్పుడైతే ఎంటర్ కాలేదో అప్పటి వరకు కూడా లావణ్య మోసపోయింది, రాజ్ తరుణ్ మోసం చేశాడు, అమ్మాయిలను మోసం చేశారు, ఇలాగే ఎంతోమంది మగవాళ్ళు ఆడపిల్లలను మోసం చేస్తున్నారు అని చెప్పి చాలామంది కూడా దాని గురించి లావణ్యకి సానుభూతి వచ్చిన పరిస్థితి. మీరు మొత్తం వచ్చేసి నిజంగా లావణ్యకి 5 సంవత్సరాలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడతో తెలియదు. ఇది బేసికలీ అంటే ఎంత మీకు అంత కాన్ఫిడెంట్గా ఉంటాను కారణం ఏంటి? మోసాలు, బ్లాక్మెయిల్స్, చీటింగ్, మీడియా చీటింగ్, పబ్లిక్ చీటింగ్, పోలీస్ చీటింగ్, లా సిస్టమ్ మొత్తం సెక్షన్స్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, సాక్షుల్ని తారుమారు చేయడం,
ఎట్లా ఉంటుంది అంటే సార్ సారీ నేను పట్టుకుంటున్నా అన్యాయం చేసావు, నన్ను మోసం చేసావు, నన్ను పూడ్చావు, నన్ను తట్టావు అని చెప్పి చేస్తే ఎలా ఉంటుంది? ఆయన పాపం కామం అన్నాడు, అన్యాయం చేస్తావు, దరిద్రుడు అలా ఉంటుంది. ఓకే, సో బేసికల్లీ ఈమె కొడుతుంది, ఈమె ఏడుస్తుంది, ఈమె కేసు పెడుతుంది. సో ఇక్కడ నేను ఇక డైరెక్ట్ గా పాయింట్ పెట్టుకుంటే, ఫస్ట్ ఈవిడికి అందరూ కూడా ఈ డ్రగ్స్ కేసులో శిక్ష పడింది, డ్రగ్స్ కేసు నుంచి అనుకుంటున్నారు. అంటే అసలు చాలా మందికి ఆ విషయం తెలియదు కూడా, తెలియదు, ఇప్పుడే వింటుంటారు కొంతమంది. సో సదర్ లావణ్య అనే అమ్మాయి 10 నెలల క్రితం ఇక్కడ మన వరలక్ష్మి డిఫెన్స్ డ్రగ్స్ కేసులో ఫస్ట్ అక్కడ దొరికింది. అక్కడ ఈవిడ A9 A11 ముద్దాయి, అండ్ అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న మస్తాన్ సాయి, అండ్ తర్వాత వాళ్ళు ఇంకా ఉన్నిత్ రెడ్డి, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పేర్లు, వీళ్ళందరూ కూడా ఆ డ్రగ్స్ దీంట్లో ఉన్నారు. తర్వాత పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు, వాళ్ళ స్టైల్ ఇది చేశారు. కానీ ఆవిడ 3-4 సార్లు పిలిచినా కూడా రాలా. ఆ కేసు అలా ఉండగా ఆవిడ పోకడ మార్చుకోపోగా దొరికింది, మార్చుకోవాలి కదా, మంచి ప్రవర్తన రావాలి కదా. అప్పట్లో పోనీ కన్జ్యూమర్ డ్రగ్ అనుకుందాం, కానీ అక్కడ తాగకుండా గోవా వెళ్ళడం, అక్కడ వీరికి డీజే పబ్బు అని చెప్పి చెప్తుంది, పబ్బులో డీజే చేసి, అంటే గోవా పబ్బుల్లో ఏం జరుగుతుందో చాలా మంది కదా మొత్తం అక్కడ అంతే అంతే అదే కదా. సో దట్స్ అక్కడ ఆల్మోస్ట్ లైక్ మనకి చాక్లెట్ లెమనెట్ దొరుకుతూ ఉంటుంది అని చెప్తుంటారు. సో అక్కడ నుంచి లంసంలో తీసుకొచ్చి అక్కడ 1500 కొన్నది, ఇక్కడ 6000 అమ్ముతుంది. అది తెచ్చింది ఉన్నిత్ రెడ్డి అని చెప్పి ఆవిడ కన్ఫెషన్లో స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడే కన్ఫెషన్ ఇచ్చిన స్టేట్మెంట్, నేనేమి నా సొంత మీరు సొంత కవిత కాదు, ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆవిడ క్లియర్గా ఆవిడ ఏం చెప్పిందంటే, ఇట్లా ఉన్నిత్ రెడ్డి మాకు తీసుకొచ్చిస్తాడు, ఓకే, నేను 1500 తీసుకొని 6000 ఇక్కడ హైదరాబాద్లో అమ్ముతుంటాను. అండ్ ఆవిడ దగ్గర 5 గ్రాముల మెత్ దొరికింది. మెత్ కెన్ యూ ఇమాజిన్, అంటే ఇదేదో చిల్లర గంజాయి ఇవన్నీ కాదు, మెత్ దొరికితే. సో అది సీజ్ చేశారు పోలీసులు, అండ్ ఆన్ ద స్పాట్ అందరూ, అంటే ఏదో మళ్ళీ పోలీసులు నా మీద తప్పుడు కేసు బనాయించారు ఇది అని చెప్తుంది చెప్తుంది అవును. అంటే పోలీసులు కూడా నిందిస్తావు, అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ కేసు పెడతావు, ఏడుస్తావు అదే నర్సింగ్ పోలీస్ స్టేషన్లో, మళ్ళీ అదే పోలీసులకు తెలియకుండా అవును మేము తప్పుడు కేసు పెట్టామా అని చెప్పి చెప్పిన ఎఫ్ఐఆర్ని వాళ్ళే ఫైల్ చేశారు. ఓకే సార్, ఫస్ట్ థింగ్ అసలు అక్కడ సెక్షన్ చూడండి, నేను ఇవాళ అంతా నా ఇదంతా కూడా ఈ అమ్మాయికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, ఈ అమ్మాయి చేసిన చీటింగ్కి, న్యాయాన్ని చేసిన న్యాయస్థానాలని, అండ్ అలాగే పోలీసుల్ని చేసిన మోసాలు, పోలీసుల్ని మోసం చేసింది ఇవిడ, ఇంకెవరిని కాదు, పోలీసుల్ని పెద్ద పెద్ద మోసాలు చేసింది. ఆంధ్ర పోలీసులతో ఆంధ్ర పోలీసుని ఎర్రి పుష్పాలు అనుకుంది, క్లియర్గా చెప్తున్నా కదా. సో ఇప్పుడు తెలంగాణ పోలీసులు అలాగే అనుకుంటుంది, అలాగే కేసులు పెట్టు. ఓకే, ఒక్క విషయం మాట్లాడిన తర్వాత కేసులు సెక్షన్స్ గురించి వెళ్దామా. అంటే దీంట్లో మరో క్యారెక్టర్ మస్తాన్ సాయి, అంటే మీరు మొన్న మా మీడియాలో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో మాట్లాడుతూ చెప్పారు, అసలు ఎంతో నేను లవ్లో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్లో ఉన్నాను అని చెప్తున్న లావణ్య అసలు మస్తాన్ సాయిని ప్రేమించింది, ప్రేమించి ఆయన కూడా ఎలా అయితే తరుణ్ రాజ్ తరుణ్ ఎలాగైతే హింసించిందో అలాగే మస్తాన్ సాయిని కూడా హింసించింది, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ నేను గుంటూరు నుంచి తీసుకొచ్చానని చెప్పి కూడా మీరు మాట్లాడారు. నిజంగా కాపీలో ఏముంది, దాని తర్వాతే నేను మాట్లాడతాను అని చెప్పిన పరిస్థితి అజయ్ శేఖర్ భాష ఏం చెప్తారు, దాంట్లో ఏమున్నాయి, ఆ విస్తుపోయే నిజాలు ఏమున్నాయి దాంట్లో? అదేంటన్నా, దానికోసం 4 రోజులు చాలా కష్టపడ్డాను. యాక్చువల్గా రాజ్తరుణ్ దగ్గర నుంచి చాలా సార్లు ట్రై చేశాను, రాజ్తరుణ్ కంప్లీట్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని చేసుకోవాలి, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, అన్ని దానికన్నా ఇంపార్టెంట్ రాజ్తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి. ఇంకొక ప్రధాన రీజన్ కూడా ఏంటంటే, రాజ్తరుణ్ సిమ్ కార్డు మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర రాజ్తరుణ్ నంబర్ ఉంటే మీరు ఫ్రెండో మీడియా పర్సన్ అయ్యి 1122 లాస్ట్ నంబర్ రాజ్తరుణ్ కనుక మీ దగ్గర ఉండుంటే ప్లీజ్ నోట్ దట్ ఈస్ నో మోర్ విత్ రాజ్తరుణ్, ఎందుకంటే అది లావణ్య పేరు మీద ఎప్పుడో 7 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం తీసుకున్నారు. ఓకే, తీసుకున్న తర్వాత ఈయన ఫోన్లో వాడుతున్నాడు, ఈ రోజు వస్తుందని తెలియదు కదా. ఆవిడ చాలా తెలివిగా ఏం చేసింది, ఆవిడ ఐడి ప్రూఫ్ పెట్టి ఇప్పుడు ఆ సిమ్ కొత్త సిమ్ తెచ్చుకుంది, అంటే ఆ నెంబర్ పనిచేయదు కదా. ఇప్పుడు అక్కడ రాజధరుణ్ దగ్గర నెంబర్ పనిచేయదు, ఎవరన్నా సరే రాజధరుణ్ శ్రేయ బ్లాస్ట్లు ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఎవరన్నా సరే మెసేజ్ పెడితే ఇప్పుడు డైరెక్ట్గా లావణ్యకి వెళ్తుంది. సో అది ఆ ఇన్ఫర్మేషన్ ఆవిడ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే వాట్సాప్ కూడా, దాంతో వాట్సాప్ కూడా వేసేసింది ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు దానికి మీరు ఏదైనా పంపించినా కూడా వాట్సాప్, దీని ప్లీజ్ చాలా ఇంపార్టెంట్, 4 సార్లు అయినా ఫ్లాష్ చేయండి మీ దాంట్లో ఎక్కువ చేసి. సో ఇది అది అయితే రాజధరుణ్ అలా వెళ్ళిపోయి రాజధరుణ్ దగ్గర నుంచి ఏ రకమైన ఇది లేదు, నాకు కాంటాక్ట్ లేదు, ఉండుంటే ఆయన ఆ రోజు చూపించిన ఎఫ్ఐఆర్ ఏది అని చెప్పి తెప్పించుకోవడానికి ట్రై చేసేవాడిని, బట్ మొత్తానికి పట్టారు. పట్టిన తర్వాత సార్ కోఆపరేషన్ తోటి దాని ప్రొసీడింగ్స్ కూడా కనుక. అది ఒక్కసారి సార్ మధు శర్మ గారు, నిజంగా మీరు చూసుకున్నట్టయితే మీతో మాట్లాడదాము మాట్లాడదాం కానీ ఈ కేసులో ఇలా మాట్లాడతాం అనుకోలేదు,
ఫస్ట్ లావణ్య కేసు మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏదన్నా ఫస్ట్ అంటే నార్మల్ గా యాజ్ అ లాయర్ గా చూసినప్పుడు ఏమనిపించింది మీకు, అరే పాపం ఆడపిల్లని అని చెప్పి అని అనుకున్నారా, లేకపోతే ఏం దాంట్లో మీకు ఏదన్నా ఏమనిపించింది ఫస్ట్? లేదు, రాధాకృష్ణ గారికి ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి, ఇలాంటి కేసెస్ రాగానే ముందు జరిగే ఇది మన దరిద్రం అనే చెప్పుకోవాలి తెలుగు స్టేట్స్ కి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఫస్ట్ మీడియా ట్రయల్ స్టార్ట్ చేసేస్తుంది. అసలు వీళ్ళే మొదలెడతారు, జుడిషియల్ ట్రయల్ జరగాల్సిన ప్లేస్ లో మీడియా ట్రయల్ స్టార్ట్ చేసేసి ముందు ఎక్యూజ్డ్ గా మగవాడిని ఒక ఫ్రేమ్ చేసేసి ఇక వాడు ఎక్యూజ్డే, వాడు ఇంకా నేరస్తుడు గా ప్రూవ్ అవ్వాలి ఎవరైనా సరే. ఇప్పుడు రాజధాని గారి కేసు కాబట్టి ఇంకో కేసు అనుకుందాం, ఫస్ట్ ఒక్క రెండు నిమిషాలు అతను ఎక్యూజ్డ్ అవ్వగానే అతని ఒక దోషి నిర్దోషి, ప్రపంచంలో ఇంత క్రిమినల్ లేడు, ఇంత నీచులు లేడు, ఇంత దుర్మార్గులు లేడు, వీడిని మించిన మీడియా ట్రయల్ ఇక వేసేయడమే నెగిటివ్ మార్క్స్. ఇవాళ ఎలుగెత్తి గొంతెత్తి మాట్లాడే వాళ్ళు లేకపోతే మగవాళ్ళ తరఫున ఏం జరుగుతుందంటే ఈ మాఫియాలో ఉన్నటువంటి ఉమెన్ కి బలైపోవాల్సిందే మగవాళ్ళు. దీని మీద నేను శేఖర్ బాషా గారు కొన్ని నెలలుగా ఫైట్ చేస్తున్నాం, ఆయన నాకు కనెక్ట్ అవ్వడము, తర్వాత దాని గురించి మేము మాట్లాడుకోవడం, దీని గురించి మాట్లాడడం, ఆయన కేసు గురించి మాట్లాడడం, ఆ కేసులో అమ్మితే అమ్మాయి కాళ్ళ వేరానికి వచ్చి మళ్ళీ ఇంతవరకు అంతు పొందలేదు. అంత దారుణమైన స్థితిలో అంటే ఎట్లయినా ఏదో ఒక రకమైన థ్రెటనింగ్ గా బెదిరింప ఏం చేస్తే వసూలు అవుతాయి పైసలు అనే విధంగా వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మన ఇండియాలో ఉన్న దరిద్రమా లేకపోతే ప్లస్సా ఇంకొకటి అయితే లాస్ ఆర్ బయాసిడ్ లాస్ విచ్ ఆర్ వెరీ ఫేవరబుల్ టు ద ఉమెన్. అంటే ఒక రకమైన ఏకపక్షమైన చట్టాలు ఇవి, ఆడవాళ్ళకి ఫేవరబుల్ గా ఉండే ఏకపక్షమైన చట్టాలు. వీటిని యూజ్ చేసుకునే వాళ్ళకన్నా మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, సుప్రీంకోర్టు వారే ఘాటు గా వ్యాఖ్యానించింది. అంతే, చాలా 10% కూడా లేదు శేఖర్ భాష, 10% కూడా లేదు భాష గారు అన్నట్టు, బ్రాయన్ అన్నట్టు, శేఖర్ గారు అన్నట్టు, అది 10% కూడా లేదు. ఇంకా లీస్ట్ 1% ఉమెన్ కి జస్ట్ మంచిగా అన్యాయం జరిగిన చోట ఉపయోగపడుతున్నాం మేము, మిగిలిన 99% ఆర్ మిస్యూజింగ్. ఓకే, ఇందులో మీడియా ట్రయల్ స్టార్ట్ చేసేసిందండి, రాజ్ తరుణ్ గారిని ఎంత చిత్రీకరించిందంటే అసలు పాతవన్నీ ఈవిడ సైడ్ ఉన్న ఈవిడ ఎక్కడెక్కడ ఏమేమి కేసులు పెట్టారు, ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇవన్నీ హైడ్ చేసేసి ఓన్లీ షీ వాజ్ ఇన్ ద కో లివింగ్ ఆర్ ది లివింగ్ విత్ ది రాజ్ తరుణ్ అని చెప్పి ఒక హైలైట్ చేసి దగ్గర దగ్గర ఇప్పుడు మేమిద్దరం బయటికి రానప్పుడు ఒక హైలైట్ ఒక సినారియో తీసేసి ఆయన ఒక దోషి కింద చూపించేసింది సమాజానికి. ఓకే, రావాలి కదా, ఇప్పుడు మొత్తం టోటల్ ఫ్యాక్ట్స్ అండ్ బయటికి రావాలి కదా. మీరు కంపేర్ చేయండి ఎఫ్ఐఆర్స్ కంపేర్ చేయండి, ఆవిడ మస్తాన్ రావు గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ లో లాస్ట్ ఇయర్ లోనే అందులో డీటెయిల్డ్ గా ఇన్ డీటెయిల్ గా ఫ్యాక్ట్స్ లో చెప్పారు, మస్తాన్ రావు నన్ను ఫాలో అయ్యారు, ఫాలో అయితే నేను మస్తాన్ రావు లవ్ ని యాక్సెప్ట్ చేశాను, ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో ఉంది. అంటే ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈవిడ రాసిన కంప్లైంట్ బేస్ చేసుకుని వస్తాయి కదా. అంతే కదా, అంటే ఈవిడ రాసిన కంప్లైంట్ లో మస్తాన్ రావుని యాక్సెప్ట్ చేశారు కదా మీరు మస్తాన్ సాయిని. మళ్ళీ రాజధాని ఎక్కడి నుంచి వచ్చాడు, రాజధాని ఎక్కడి నుంచి వచ్చారు అంటే అప్పటితో మీ లివింగ్ కట్ అయిపోయింది కదా, మీరు చెప్పిన దానికే చూసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజధాని హెరాస్ చేస్తున్నారు? అంటే మీడియా ముందు కూడా ప్రొజెక్ట్ చేసి షో కేస్ చేసి ఇన్ని చేసాం ఇన్ని చేసాం అని చెప్పి బెదిరింపులకు గురించి ఎడి తిరిగి ఇప్పుడు ఈజ్ అ బడ్డింగ్ స్టార్ ఎదుగుతున్నాడు ఆయన, ఎదిగే స్టార్ పట్టుకొని ఇప్పుడు ఆయన్ని డిమినిష్ ఎడి తిరిగి ఆయన గ్రాఫ్ ను పడేయాలి అని చెప్పి ఇప్పుడు పోర్ట్రే చేస్తే ఇవాళ మళ్ళీ ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడాక మళ్ళీ మొత్తం యూటర్న్ తీసుకుంది మీడియా మొత్తం. అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ వాట్? ఇందులో ఆఫీసర్ ఎన్డీపీఎస్ మీద రిజిస్టర్ అయిన కేసు గురించి మాట్లాడలేదు, ఎక్కడన్నా మీడియా చూపించిందా అన్ని రోజుల్లో? అంటే ఒక కొన్ని ఛానల్స్ గుత్తాధిపత్యం వహించి అదే విషయాన్ని ఓన్లీ పదే పదే రాస్తారని వైపు తిప్పేసి అందులో అసలు యాక్చువల్ గా ఆమెడి వైపు ఉన్న ఫ్యాక్ట్స్ ఆపేస్తూ ఇంకా సమాజానికి చూపించకుండా ఇతని మీద పోర్ట్రే చేసి దే వాంట్ టు గెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు చూపించలేదుగా ఎన్డీపీఎస్ లో ఆమె డ్రగ్స్ కేసులో ఉన్న చూపించలేదు, మా మస్తాన్ సాయి గారి మీద ఉన్న ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడలేదు, అక్కడ యాక్సెప్ట్ చేసింది చూపించలేదు. అంటే అసలు బాగోతలు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో కూడా ఒక విషయం చెప్తాను, ఒక కేసు ఉన్నప్పుడు పూర్వాపరాలు అని చెప్పి ఫ్యాక్ట్స్ ఇక్కడ ఫ్యాక్ట్స్ లోకి వెళ్లకుండా మీడియా ట్రయల్ స్టార్ట్ చేయడం చట్ట విరుద్ధం. మీడియాగా సార్ ఎఫ్ఐఆర్ పెట్టడానికి పోలీసులు కనీసం చెక్ చేయాలి కదా, అంటే ఈ ఆధార్ కార్డ్ తోనో ఆవిడ పేరుతోనో ఎక్కడైనా కేసెస్ ఉన్నాయా చూడాలి కదా, డిఫెండర్ అని చూస్తే అవును మొత్తం వచ్చేస్తాయి కదా. వీడికి సమాజంలో జరిగే రేప్ అయినా అంటుంది కదా, అక్కడ మగాడే రేప్ గురవుతున్నాడు ఆడవాళ్ళు కదా. క్యారెక్టర్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాలి, కంప్లైనెంట్ కంప్లైంట్ ఇస్తోందంటే కాదు అమ్మాయి, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా ఏ క్రిమినల్ కేసులో అయినా ఇది ఇంపార్టెంట్ కాదని ఎవరు వస్తారు చెప్పమనండి, ఈ మాట నేను ఒప్పుకుంటాను. ఇది మోడల్ కంప్లైనెంట్ క్యారెక్టర్ కాదని చెప్పమనండి అని చెప్పి కేసు పెట్టడం. రాజ్ తరుణ్ మీద పెట్టినట్టే మస్తాన్ సాయి మీద, ఇక్కడ కాదు మీరు గుంటూరు అనుకుంటున్నారు, గుంటూరులో ఈవిడ పెట్టింది, గుంటూరులో పెట్టింది, బట్ గుంటూరులో పెట్టిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో షీ టీమ్స్ మన సైబరాబాద్ లో వచ్చి అక్కడ మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి షీ టీమ్స్ లో పెట్టిన కేసు ఉంది. మీరు ఇంకోటి గమనించారో లేదో, అందులో అదే ఎఫ్ఐఆర్ రాసినప్పుడు ఆవిడ చెప్పింది
నేను నాకు ఉన్నిత్ రెడ్డి ద్వారా మస్తాన్ సాయి పరిచయం అయ్యాడు. అప్పుడు మళ్ళీ నన్ను మస్తాన్ సాయి ఒక ఫంక్షన్ కి అక్కడ పిలిచారు, మేము వెళ్ళాము. మళ్ళీ అక్కడ లేకపోతే మళ్ళీ నేను వెళ్ళాను. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళటం ద్వారా, ఉన్నిత్ రెడ్డి పరిచయం అయ్యి వెళ్ళడం ద్వారా నాకు అతను నా మీద బలాత్కారం చేయపోయారని చెప్పి కేసు పెట్టారు. ఈవిడ కేసు పెట్టిన ఆవిడ మళ్ళీ ఉన్నిత్ రెడ్డితో సంబంధాలు ఎందుకు కంటిన్యూ చేశారు, అలాంటి వ్యక్తులతో పరిచయం ఉన్న ఉన్నిత్ రెడ్డితో. మరి దాని తర్వాత కదా మీకు ఇప్పుడు ఇక్కడ మీకు నార్సింగ్ లో కూడా ఎఫ్ఐఆర్ అయ్యి డ్రగ్స్ కేసు అయింది. అవును, ఎందుకు కంటిన్యూ చేశారు మరి? హూ ఇస్ ద డ్రగ్ పెడ్లర్ హియర్? ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఆంధ్ర పోలీసుల్ని వెరిపుష్పాలను చేసేసి అక్కడ పటాభిపురం పోలీసుల్ని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సేమ్ స్టోరీ. ఇక్కడ పోలీస్ ఏది షీ టీమ్స్ లోకి వెళ్ళి కంప్లైంట్, అది కూడా ఎవరిని తీసుకెళ్లారు తెలుసా? రాజ్ తరుణ్ తోడుగా తీసుకెళ్లి మస్తాన్ సాయి కేసుకి. ఇదిగో ఈ మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, ఇదిగో రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని చెప్పి అక్కడ కూర్చున్న వీడియో కూడా ఉంటది. అక్కడ షీ టీమ్స్కి వెళ్ళి మీరు కనుక్కోండి ఇది చేసిందా లేదా. ఎంత అరాచకం సార్! కొన్ని రోజులు వాడు కావాలి, కొన్ని రోజులు వీడు కావాలి, అంతకుముందు ఉన్నిత్ రెడ్డి కావాలి, అంతకుముందు ఇంకొకళ్ళు కావాలి. ప్రతిసారి ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు ఇదే అనమాట. నన్ను పెళ్లి చేసుకో, ఎవడో ఒకటి ఆవిడని పెళ్లి చేసుకోవాలి, భరించాలి. ఎవడైనా సరే ఈ నెట్ట వదిలించుకోవాలని చూస్తారు. ఇంత గయ్యాలి, భయంకరమైన బూతులు, బ్లాక్మెయిలర్, ఎక్స్ట్రాషనిస్ట్ ఇన్ని ఉన్న మనిషిని ఎవడైనా వదిలించుకోవాలని చూస్తాడు. జస్టిస్ ఫర్ రాజ్ ధరణ్ జరిగి తీరాల్సిందే రాధాకృష్ణ గారు. ఓకే, ఇది 100% జస్టిస్ ఫర్ రాజ్ ధరణ్ జరగాలి. ఎందుకంటే నన్ను కూడా శేఖర్ భాష గారు గత 3-4 రోజులుగా కలిసి మాట్లాడదాం మీడియాలో అంటున్నా, మేము ముందుకు రావట్లేదు. బట్ ఇవాళ చెప్తున్నాను 100% రాజ్ ధరణ్ కి జస్టిస్ జరిగి తీరుతుంది. ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నారు వాళ్ళు. ఇంకొక వర్గం మీడియా ఏం హైలైట్ చేస్తుందంటే అసలు ఈమె పాత భాగవతం గురించి, ఈమె పాతతంగాల గురించి మీకు అనవసరం, ఇప్పుడు జరిగింది మాట్లాడండి. బట్ దీస్ ఆర్ ది రిలవెంట్. ఒక కేసు ఇంకో కేసు రిలవెంట్ ఉన్నప్పుడు నువ్వెవడి చెప్పడానికి, నువ్వెవడి ట్రయల్ కండక్ట్ చేయండి. దౌదీపర్యం వచ్చేసి వేరు మీద కేసు పెడితే నువ్వేంటని అడుగుతాడు కదా? అడుగుతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇష్టం. ఇప్పుడు వాళ్ళు ఎంత స్వతంత్రం అయిపోయిందంటే మేము ట్రయల్ కండక్ట్ చేసి ఇంకా మా కోర్టులు అక్కడ లేదు, ఇక్కడ మేము డిసైడ్ చేసేసాము, సమాజానికి మేము పోర్ట్రే చేసేసాము అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం చూపించడమే. ఇంకొకటి లేదు, అసలు ఫ్యాక్ట్స్ లేదు. ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎఫ్ఐఆర్ ఉంది, అక్కడ మస్తాన్ సాయి మీద ఉన్నది ఎఫ్ఐఆర్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇతని మీద పెట్టింది. ట్వంటీ టూ బి టెన్ ఇయర్స్ అది, అప్ టు 10 ఇయర్స్, మోర్ దాన్ స్మాల్ క్వాంటిటీ దొరికినట్టు ఆవిడ దగ్గర, మీడియం క్వాంటిటీలో ఉన్నట్టు. ఆవిడ తప్పించుకునే శిక్ష కూడా కాదు, తప్పించుకునేది కాదు. 5 నెలల లోపల ఖచ్చితంగా కోర్టులో ట్రయల్ అవుతుంది. దీంట్లో తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు, 1% కూడా లేదు. దాన్ని తప్పించుకోవడానికి పెద్ద డ్రామా ఇదంతా. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను, ఇది ఎవరైతే కవర్ చేసి అప్పుడు ఈ న్యూస్ ని హైలైట్ గా చూపించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి అదే ఛానల్స్ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాయి ఆవిడ వైపు. మళ్ళీ ఆడపిల్ల బయాసిడ్ స్టాండ్ అంటే ఆడపిల్లకి ఏదో జరిగింది అని చెప్పి తప్పుడు సమాచారంతో న్యూస్ ప్రచురిస్తే గనక అది చాలా హైలైట్ అవుతాయి, లక్షల్లో వ్యూస్ వస్తాయి, మాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తాయి, శాటిలైట్ టీఆర్పీలు పెరుగుతుంది అని చెప్పి ఛానల్స్ చేసే బాగోటం దుర్మార్గం. ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, అంటే ఇలా అనుకునే వాళ్ళు లేకపోవచ్చు, కానీ కొంతమంది జెన్యున్ గా సార్ అయ్యో ఆడుకుతురు అని చెప్పి నిన్న కరాటే కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ విషయం తెలిసి ఆవిడ స్పందించి ఏమని చెప్పారు, ఇది చాలా నీచం అండి, ఆ అబ్బాయిలు ఇలా అమ్మాయిలు వాడుకోవడం అని చెప్పి ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారు. సి తర్వాత ఆవిడ మనం మాట్లాడడం, ఈ ఎఫ్ఐఆర్ ఇవన్నీ చూపించిన తర్వాత ఆవిడే వచ్చి లేదండి నేను పొరపాటు పడ్డాను, తను మంచివాడే అనిపిస్తోంది, ఈ విషయం తెలియక ఇవన్నీ దాచిపెట్టి చేస్తే సడన్ గా ఒక ఆడకూతురికి అన్నం జరిగిందంటే ఎవరన్నా కూడా అనుకుంటారు. ఇది 50% ఉంటే ఇది 50% లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు తెలుసుకోకుండా ఏదంటే స్క్రోల్ చేసేస్తారు. అవును, ముందు తెలుసుకో, ఒపీనియన్ తెలుసుకోకుండా చాలా మంది ఏమంటారు, వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది, అందరూ అలాంటి వాళ్ళే అనేది. అలానే ఇక్కడ మా థింగ్ ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరగట్లేదు అని కాదు, వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటే ఇలాంటి పర్సంటేజ్ పెరిగింది ఇవాళ, ఇవాళ సొసైటీలో పెరిగింది. ఇదంతా మీరన్నది చూసారా, ఆడవాళ్ళకి అన్యాయం ఎక్కువ జరుగుతుంది, ఇదంతా వే బ్యాక్, ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉంది, అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఉంది, చట్టాలు రాకముందు ఉన్నాయంటే ఒప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు తెస్తున్నామో అవి ఎక్కువగా మిస్యూజ్ అవుతున్నాయి, ఆల్రెడీ అయినాయి కూడా, అవుతున్నాయి కూడా. ఇది నేను చెప్పేది కాదు, సుప్రీంకోర్టు వారు స్పష్టంగా చెప్తున్నారు. ఈ కేసు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ ఇప్పుడు దాకా అందరూ అనుకుంటున్నారు. అవును, నిన్న నుంచి అనుకుంటా, నేను యాక్చువల్గా యూట్యూబ్ లో అన్నింటిలోనూ కూడా చూపించడం జరుగుతుంది. అవును, మీరు కూడా చెప్పారు మస్తాన్ సాయి. ఒకసారి నాకు మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీలో అసలు ఏముందనేది ఒక 2 నిమిషాల్లో మీరు అంటే ఏం పెట్టింది అంటే చెప్పండి. ఏం కాదు, రాయల్ అన్నపూర్ణ హోటల్లో room number 222 అది, వాళ్ళు ఆల్మోస్ట్ అది కేసు. సో నా ఐఎమ్ లావణ్య అండి, నా నేను పలానా చోట ఉంటాను, మస్తాన్ సాయి పలానా అండి, సో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ స్టేటింగ్ షీ వాజ్ రిసైడింగ్ ఇన్ ద అబౌ అడ్రస్, షీ మెట్ ఎ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావు త్రూ
హిస్ కామన్ ఫ్రెండ్ ఉనిత్ రెడ్డి. కామన్ ఉనిత్ రెడ్డి ఎవరంటే తెలంగాణలోనే ద మోస్ట్ డ్రగ్ పెడ్లర్, కేసు లేని పోలీస్ స్టేషన్ లేదు. ఓకే, ఆ ఉనిత్ రెడ్డి బాగా పరిచయం నాకు. ఎలా పరిచయం అనేది కూడా ఇంకో ఎఫ్ఐఆర్ లో రాసింది. అదేంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారట, ఈఎంఐ ఇందిర అండ్ ఉన్నిత్ రెడ్డి అని వీళ్ళు ముగ్గురు కూడాను. ఆ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు బాగా పరిచయం. ఆ తర్వాత మా ఇద్దరికి ఆ డ్రగ్స్ అబ్యూస్ కన్స్యూమ్ చేయడము, తర్వాత మెల్లగా దాన్ని కొనుక్కొని అమ్మడము, ఇవన్నీ కూడా అలవాటైనాయి అని చెప్పి చెప్పింది ఆ ఎఫ్ఐఆర్లో. బట్ ఇక్కడ ఉన్నిత్ రెడ్డి ద్వారా నాకు మస్తాన్ సాయి పరిచయం. ఓకే, మస్తాన్ సాయి పరిచయం అయిన తర్వాత తర్వాత మస్తాన్ సాయి నాతో కొన్నాళ్ళుగా నా వెంబడి పడ్డాడు అండ్ హీ వాజ్ లవింగ్ హర్ అని చెప్పాడట. ఆఫ్టర్ వన్ మంత్ షీ యాక్సెప్టెడ్ హిమ్. అక్కడ క్లియర్ గా చెప్పింది ఆవిడే స్టేట్మెంట్, ఆవిడ కంప్లైంట్ బేస్ చేసుకుని కదా ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాసేది. అంటే మస్తాన్ సాయి నన్ను ఫాలో అయ్యాడు, ఫాలో అయిన తర్వాత మస్తాన్ సాయి యాక్సెప్ట్ చేశాను. ఎఫ్ఐఆర్ డేటెడ్ ఎప్పుడు ఇది? 23లోది. 23లోది ఎఫ్ఐఆర్ అంటే యాక్సెప్ట్ సంవత్సరాల నుంచి రాజ్ తరుణ్ తో ఉంటే మరి ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టావు మస్తాన్ సాయి మీద? మస్తాన్ సాయి యాక్సెప్ట్ చేసావు కదా ఇక్కడ, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? కట్టుకోదు, నీకు ఎలా కేసు పెడతావు, ఎలా ఎఫ్ఐఆర్ పెడతావు అది కదా. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ రాస్తారు మీద పెడుతున్నావు, పెళ్లి చేసుకుంటాను ఇచ్చేసుకుంటా మోసం ఏం పెట్టింది ఆయన మీద, ఏ సెక్షన్స్ మీద కేసు చెప్తాను. బట్ మొత్తానికి ఉన్నిత్ రెడ్డి ద్వారా నాకు మస్తాన్ సాయి పరిచయం. మస్తాన్ సాయి నాతో నెల రోజులు నా వెంబడి పడ్డ తర్వాత ఐ యాక్సెప్టెడ్ హిమ్. ఓకే, సో ఇది మేబీ అరౌండ్ 2022 డిసెంబర్ ఆ టైంలో జరుగుండొచ్చు. ఓకే, అప్పటికి మహాసరంతో రిలేషన్ లో ఉన్నట్టుగానే ఆవిడ కంప్లైంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ దీని ప్రకారం ఓకే మస్తాన్ సాయి నువ్వు లవ్ యాక్సెప్ట్ చేసావు అంటే దాని అర్థం ఏంటి? ఇదర్ మల్టిపుల్ పార్ట్నర్స్ నీకు అలవాట, లేదు నీ లైఫ్ లో ఎవరు నువ్వు నికర్స్ అయినా అయితే ఒక నేను వదిలేసి ఇంకోటితో ఉన్నా, అది అది కూడా చెప్పాలి. అవును, ఇంకా మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. ఓకే, యాక్సెప్టెడ్ హిమ్ అండ్ ఫ్రమ్ దెన్ దే బోత్ మీట్ ఇన్ హర్ హోమ్. రాజ్ తరుణ్ చెప్పినట్టుగానే ఇది యాక్చువల్ మీరు గమనిస్తే హర్ హోమ్ అంటే ఏంటి, కోకాపేటలో రాజ్ తరుణ్ విల్లాలో ఆవిడ పైన ఉండి ఈ డ్రగ్స్ బ్యాచ్ అంతా వేసుకొచ్చి నాన్న అల్లరి అల్లరి చేస్తుందని అని చెప్పి చెప్పాడు కదా రాజ్ తరుణ్, అదే ఇది అనమాట. సో ఆవిడ ఈయన తీసుకొచ్చి రెగ్యులర్గా ఉంటా ఉంటుంది అనమాట. సో హర్ హోమ్ అండ్ వెన్ షీ గో టు హిస్ ఫ్లాట్ ఆల్సో, ఈయన మస్తాన్ సాయి ఫ్లాట్కి కూడా వెళ్ళి చాలాసార్లు గడిపి వస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పింది అనమాట. లేటర్ షీ గాట్ టు నో వెన్ హీ షీ వెంట్ టు హిస్ ఫ్లాట్ షీ గాట్ టు నో హీ వాస్ మ్యారీడ్ యాజ్ వెల్. మస్తాన్ సాయికి పెళ్లి అయిందని తెలిసింది అనమాట. ఓకే, ఇక్కడ హఠాత్తుగా వెన్ షీ దెన్ షీ క్వశ్చన్ హిమ్, నీకు పెళ్ళైందా, నీకు పెళ్ళైందా, నాకు ఎందుకు చెప్పలేదు, నన్ను మోసం చేసావు అని చెప్పి షీ క్వశ్చన్ హిమ్. అంటే దీని అర్థం ఇక్కడ మీరు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక పెళ్ళైన అమ్మాయి, ఒక పెళ్ళైన అమ్మాయి అనుకో, నన్ను మోసం చేసావు, నీకు పెళ్ళి ఏందని చెప్పలేదు, నాకు పెళ్లి కాకపోతేనే కదా నువ్వు నన్ను మోసం చేశావు, నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఒపీనియన్ ఉంటే కదా నువ్వు నాకు పెళ్లి చేసుకునే విషయం నాకు ఎందుకు దాచావంటాను. ఫిఫ్టీన్ అంటే అప్పటిదాకా నేను కోలింగ్ ఉన్నా అంటుంది కదా, మరి ఇప్పుడు మనకి అదే చెప్తున్నా. అదే దిస్ ఇట్సెల్ఫ్ ప్రూవ్స్ దట్ షీ ఈస్ నాట్ మ్యారీడ్ ఆర్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ దట్ షీ ఈస్ మ్యారీడ్. సి మ్యారీడ్ అంటే క్రతువు గీతువు జరగలేదు, మేము ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కాబట్టి మ్యారేజ్ గా పరిగణన చేయాలంట. నిజంగానే ఈవిడే మనం పరిగణించడం కాదు, కోర్టు పరిగణించారు. ఈవిడ న్యాయం ప్రకారమే, ఈవిడ న్యాయం ప్రకారం ఈవిడ మ్యారేజ్ అని పరిగణించి ఉంటే మస్తాన్ సాయిని ఎందుకు నిలదీస్తున్నావు ఆయనకి పెళ్లి అయిందని? తప్పకుండా పెళ్లి అయినావు కదా, ఖచ్చితంగా ఏ ఆడపిల్ల పెళ్లి అయిన ఆడపిల్ల నీకు పెళ్లి అయిందని నిలదీదు అవును కదా. సో నీకు పెళ్లి కాలేదు అనుకున్నావు కాబట్టే మస్తాన్ సాయిని నిలదీసావు. మస్తాన్ సాయిని నిలదీసినప్పుడు హీ యాక్సెప్టెడ్ అండ్ అపాలజైజ్ టు హర్. ఆయన పాప అయ్యో సారీ తప్పైపోయిందని చెప్పట, సరే అని చెప్పి ఈవిడ క్షమించి దెన్ కంటిన్యూ చేశారు రిలేషన్. కొన్నాళ్ళ తర్వాత హీ ఇన్వైటెడ్ హర్ టు హిస్ సిస్టర్స్ మ్యారేజ్ ఆన్ 22/3/23 అంటే మార్చ్ 2023లో 22వ తేదీ, మార్చి 22వ తేదీన వాళ్ళ చెల్లెలి పెళ్లి జరిగింది గుంటూరులో. పిలిచాడు మస్తాన్ సాయి. పిలిచినప్పుడు షీ కేమ్ టు గుంటూరు అండ్ స్టేడ్ అట్ రాయల్ అన్నపూర్ణ హోటల్ రూమ్ నంబర్ 217. అక్కడ 217 రూమ్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఓకే, అక్కడ నుంచి 31వ తేదీ వరకు ఉన్నారు, మధ్యలో ఒకరోజు ఏదో పోయిచ్చారు. ఈ 10 రోజులు వీళ్ళిద్దరు అక్కడ కలిసి ఉన్నారు. ఇప్పుడు కనీసం పెళ్లికి కూడా వెళ్ళా, అక్కడే ఉండి అక్కడే గడిపారు 10 రోజులు. ఓకే, ఇక్కడ మీకు లావణికి చేయాల్సిన ఇంకొక న్యాయం గురించి కూడా మాట్లాడతాను నేను. ఓకే, సో బేసికల్లీ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రతో ఎక్కడో లివింగ్లో హోటల్లో రూమ్లో ఉన్నాడండి, మీరు వెళ్ళి పట్టుకోండి, ఎంత దారుణం అండి, అతను ఇంకో అమ్మాయితో హోటల్ రూమ్లో ఉండడం ఎంత నీచం అండి, ఎంత తను ఎఫ్ఐఆర్ పెట్టుకోండి. అది ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు, ఈవిడ కట్టుదల చెప్తుందో లేదు, లేకపోతే ఈవిడ స్టోరీలో వాళ్ళిద్దరిని ఊహించుకొని చెప్తుందో లేదో తెలియదు. బట్ ఒకవేళ నిజంగానే ఉన్నారనుకుందాం, నీ ప్రకారం తప్పు కాదు కదా, నువ్వు చేస్తే చమత్కారం, ఏం చేస్తే బలాత్కారం కాదు కదా. సో అదే చెప్తున్నాను, షీ కేమ్ బ్యాక్ టు గుంటూరు
అది ఉంది. తర్వాత ఆన్ 31 మార్చ్ కరెక్ట్గా 31 మార్చ్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అనమాట, ఆ 31 మార్చ్ 2023 పొద్దున్న 6 గంటల టైంలో మస్తాన్ రావు కేమ్ అండ్ బీట్ హర్ విత్ హిస్ హ్యాండ్స్ బ్రూటలీ, స్కోల్డింగ్ హర్ విత్ ఫిల్తీ లాంగ్వేజ్, బూతులు తిట్టాడు, నన్ను కొట్టాడు అండ్ ట్రై టు కిల్ హర్, చంపడానికి ప్రయత్నించాడు అండ్ కమిటెడ్ రేప్ ఆన్ హర్ ఫోర్సిబిలీ. అంటే 10 రోజులు నువ్వు శుభ్రంగా సంసారం చేసి 9 రోజులు సంసారం చేసి నవరాత్రులు అయిపోయాక దశవరాత్రి సడన్ గా ఏదో గొడవ అయితే ఇద్దరికి బేసికలీ ఈవిడ ఫ్రస్ట్రేషన్ మనం ఆడియోలో అంతా విన్నాం ఎంత ఇదిగా మాట్లాడుతుందో, అలాగే రెచ్చగొట్టే లెవెల్ లో మాట్లాడితే ఈ ఐఎమ్ నాట్ ఎ టామీ ఐఎమ్ టైగర్ అని ఉంటాడు బస్ ఇప్పుడు రాస్తారు అయితే కొట్టినా కొట్టించుకుంటాడు తిట్టినా తీసుకుంటాడు అమాయకుడు పాపం భయస్తుడు అలా ఉన్నాడు. బట్ మస్తాసాయి అలా కాదు కదా, తిరగబడ్డాడు, తిరగబడి కొట్టినట్టున్నాడు, ఈవిడ కొట్టింది ఆయన కొట్టారు, ఇద్దరు కొట్టుకున్నారు, కొట్టుకున్నారు గొడవ అయింది. అయిన తర్వాత ఏమైంది 10 రోజులు సంవత్సరం అంతా పోయింది, 11 రోజులు పోయి పోలీస్ స్టేషన్ లో రేప్ రేప్ కేసే కదా పెట్టింది, మరి మస్తాన్ సాయి మీద పెట్టింది రేప్ కేసే. అంటే 10 రోజులు నువ్వు చేసింది ఏమిటమ్మా, 10 రోజులు మామూలు రేపు ఇప్పుడు అంటే మాట్లాడేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటే ఎన్ని ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా ఎన్ని స్టేషన్స్ అయినా మా ఇష్టం మేమేమీ గమనిస్తే మస్తాన్ సాయిది కూడా నిజంగా మీరు గమనిస్తే మస్తాన్ సాయిది కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆవిడే క్లియర్గా వచ్చి చెప్పింది టీవీ ముఖ్యంగా ఆర్టీవీలో మీరు ఇంటర్వ్యూ చేసి మస్తాన్ సాయికి నాకు ఇది చిన్న గొడవ అనేది ఏం లేదండి, మేము కాంప్రమైజ్ అయిపోతాం. సో నీకు చిన్న గొడవకి నిజంగా చిన్న గొడవ ఏది, దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేపు రేపు కేసు పెట్టి వాళ్ళని తప్పుదో పట్టించడం కదా పోలీస్ స్టేషన్కి, అంతే కదా. నువ్వు ఇద్దరు కలిసి మీరు సాల్వ్ చేసుకునేది అయితే పోలీస్ స్టేషన్ రోజులు ఉన్న ఉన్నారు హాయిగా సుఖంగా ఉన్నారు సంసారం చేశారు అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు ఏదో చిన్న గొడవ అయితే పోయి రేపా, అది ఆవిడ మెంటాలిటీ. అంటే నాతో ఏదన్నా గొడవ పెట్టుకుంటే నేను పోలీస్ కేసు పెడతా, నిన్ను చట్టాలను మిస్యూజ్ చేసుకుంటా. అవును అది ఫస్ట్ చట్టాలను మిస్యూజ్ చేసుకుంటా. ఇంకోటి పోలీసులు మస్తాన్ సాయి కేసు ఏదైతే జరిగిందో సేమ్ రాజ్ తరుణ్ లో జరిగింది అని చెప్తారు మీరంతా. కాకపోతే రాజ్ తరుణ్ పాపం ఆ మాత్రం కూడా గొడవ పడలేదు, అంతే అమాయకమైన వ్యక్తి. ఓకే సో అక్కడ అయిపోయింది. నేను చెప్తున్నా కదా ఈ విషయంలో నేను అందుకే అంటాను రాజ్ తరుణ్ కామ్ గా ఉన్నాడు, మస్తాన్ సాయి టైగర్ ఈజ్ నాట్ ఎ టామీ హ్యామ్ టైగర్ అనుకున్నాడు, కొట్టాడు, కొట్టిన తర్వాత నన్ను కొడతామని చెప్పి ఆ దెబ్బలు గిబ్బలు చూపించుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ పోలీస్ స్టేషన్లో రామ్మా మేము అందే దానికి మోసపోవడానికి పోలీసు ఏదైతే లవణ్య అక్కడ ఇక్కడ ఇక్కడ ఒక అద్భుతం చెప్పండి 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 శేఖర్ ఒక మంచి జోక్ ఒకటి చెప్తాను చెప్పండి. తర్వాత రోజు వెళ్ళి కేసు పెట్టింది 1-2 తేదీ అయితే పాపం పోలీసులు కరెక్ట్గా డేట్ని గమనించుంటే ఈ అమ్మాయి పాపం ఏప్రిల్ ఫుల్ ఆడుకోవడానికి వచ్చింది వాళ్ళతో, ఏప్రిల్ 1-వ తేదీ నెక్స్ట్ వాళ్ళు పాపం సీరియస్గా అనుకుని కేసు పెట్టేశారు. ఇప్పుడు పాపం అమ్మాయి చెప్తుంది లేదండి అంతా ఒత్తిడి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి అంటే పాపం పోలీసులు అయ్యో మీరు ఏప్రిల్ ఫుల్ ఆడారు మాకు ముందే చెప్పాలి కదండి, మేము సీరియస్గా తీసుకుని ఇన్ని సెక్షన్లు ఇన్ని కేసులు పెట్టుకుని మీకోసం మా టైం అంతా వేస్ట్ చేసుకుని మాకు బోర్డు అండి దొంగలు పట్టుకునేది ఉంది డ్రగ్స్ ఉంది ఇన్ని ఇన్ని ప్రపంచాలు ఇవన్నీ మానేసి పాపం మీకు అన్యాయం జరిగిపోయింది ఆడుకుతురికని మీరు ఇంత టైం వేస్ట్ చేస్తారు మీరు ఇప్పుడు అండి చెప్పేది మాకు అని చెప్పి పాపం మేము వెరీ పుష్పాలు అయ్యాను ఇప్పుడు బాధపడతారు వాళ్ళు అంతేనా అంతేగా. ఆంధ్ర పోలీసులు అంటే అంత చులకన అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతోంది, ఇక్కడ పోలీసుతో పాటు మీడియా కూడా వెరి పుష్పాలు అయిపోయి ఆయన చెప్పినవన్నీ నమ్మేసి కెమెరాలు వేసుకుని వెళ్ళిపోయి ఒక డ్రగ్ అడిక్ట్ డ్రగ్ పెడలరు డ్రగ్ అబ్యూజరు డ్రగ్ అబ్యూజ్ చేసి బూతులు తిట్టేది ఇన్ని చేసేది ఎవడన్నా సరే మాట వినకపోతే వాడి మీద రేప్ కేసు పెట్టేది సంసారం చేసేసి వాడితో కాపురాలు చేసి ఒకటితో ఉంటూ ఇంకోటితో ఉంటూ వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళని ఇది చేసి అంత చేసి ఇట్లాంటి వాళ్ళని నువ్వు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నావే నీకు దండం అంటారా నిజంగా. అంటే తెలియక చేశారు కొంతమంది పాపం ఆడుకూతురుకు అన్యాయం జరిగిపోతుంది అంటే ఎవరైనా ముందుకు వస్తారు, కానీ నేను అనేది ఏంటంటే ఒకసారి చూసుకోకుండా కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జనం వాస్తవం ఇందులో ఏది గమనించలేదు సార్. జనంలో కూడా ఒకనొక టైంలో సింపతి వచ్చింది, దగ్గర దగ్గరగా రాష్ట్రానికి 5 ఇయర్స్ శిక్ష పడుతుంది అని చెప్పి ఎవరైతే ఆ అమ్మాయి కేసు వాదిస్తున్న కళ్యాణ్ దిలీప్ సుంకర్ మాట్లాడారు, లీగల్ గా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అంత గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీరు యాజ్ ఏ లాయర్ గా అంటే మీరేం చెప్తారు అన్ని అంత గొప్ప ఆధారాలు రాజ్ తరుణ్ 5 సంవత్సరాలు లోపలికెళ్ళి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి? సింపతి క్రియేటెడ్ అంటే ఇట్స్ సైకలాజికల్ ఇంపాక్ట్ అండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పెన్ను తీసుకెళ్ళాను, నేను తీసుకెళ్ళాను లేదో నాకు గుర్తులేదు, ఒక 2 రోజులు అయ్యాక మీరు 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసి
సార్ పెన్ను మీరే తీసుకెళ్లారు, పెన్ మీరే తీసుకెళ్లారు అంటే ఏమవుతుంది? నేను తీసుకెళ్ళానేమో అనుకుంటాను. అంటే నిన్నటి అప్డేట్, నిన్నటి వరకు ఇది ఒకటే దొరికింది సాక్ష్యం మనకి. ఏంటి మస్తాన్ సాయి మీద ఉన్నది మీకు ఇంకా? అంటే మస్తాన్ సాయి కాల్ వింటే అక్కడ మస్తాన్ సాయి ఏం చెప్పాడంటే, ఆడియో ఆడియో వాళ్ళ టీవీ ఛానల్లో మాట్లాడిన కాల్లో మస్తాన్ సాయి రాస్తర్ని తినే నాకు ఇంట్రడ్యూస్ చేసిందండి. ఏమని చెప్పిందంటే, రాస్తర్ నా హస్బెండ్ అని చెప్పింది అని చెప్పాడు అనమాట. సో అంటే ఎందుకు అబద్ధం చెప్పుంటాడు, ఎందుకంటే ఈవిడ నీ మీద పెట్టిన కేసు అన్ని తీసేస్తాను, నువ్వు ఇట్లా ఉండు అని అది క్లియర్గా చిన్నపిల్లడికైనా అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం అది తప్పు అని చెప్పి ప్రూవ్ చేసే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ దీంట్లో మస్తాన్ సాయి నీకు పెళ్ళిందని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఏడ్చింది ఎందుకు అని చెప్పి రాసింది కదా. మరి మస్తాన్ సాయికి ముందే ఈ విషయం తెలుసుంటే నీకే పెళ్ళైంది కదే, నన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు నీ పెళ్ళైన ఉల్తా చోర్ కొత్త ఆట అన్నట్టు ఒక దొంగ దొంగ అడగదు కదా. అవును అడగడు కదా. అంటే అప్పుడు అమ్మాయి చెప్పలేదు అసలు ఈ హోల్ సినారియోలో. క్లియర్ గా ఆమెకి లొంగిపోయి పాపం నువ్వేం చెప్తావు, కేసులు తీసుకుంటే వాపస్ తీసుకుంటే చాలు అన్నట్టుగా. నెక్స్ట్ అప్డేట్ చెప్తా, అసలు చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఇది కూడా అసలు ఈ విషయం మొత్తంలో మోసపోయింది ఇద్దరే మనుషులు, పోలీసులు పోలీసులు రాస్తారను, ఇంకోటి మస్తాన్ సార్ ఆబ్వియస్లీ పోయాడు. మస్తాన్ ఇస్ ఎ విక్టిమ్, మీడియా కూడా. ఇప్పుడు నలుగురు అయ్యారు మనం ఇద్దరు అనుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటూ మనం ఇద్దరు మనుషులే అనుకున్నాం, ఇప్పుడు నలుగురు అయ్యారు. నలుగురు మోసపోయారు, పోలీసులు మోసపోయారు, మీడియా మోసపోయింది, రాస్తారని మోసపోయాడు, మస్తాన్ సార్ మోసపోయాడు. ఇక్కడ అక్కడ ఆంధ్ర పోలీసుల్ని ఇది చేసిన తర్వాత ఇక్కడ మన తెలంగాణ పోలీసులు ఒక రకంగా కొంచెం అలా కాల ఆంధ్ర పోలీసులు. ఏం జరిగింది అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా బాగా తేరట్లా, నన్ను కొట్టావు కదా ఆ రోజు నీ సంగతి చెప్తా అని చెప్పి అక్కడ ఇక్కడ మన షీటింగ్స్లో కంప్లైంట్ చేసింది. ఈ ఫోటోలు ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి వీడియో నన్ను పెళ్లి ఇదే గోల సేమ్ ప్రతి నన్ను వాడుకొని మోసం చేశాడు. సెక్షన్ 493 ఇది మనకి తెలుసు, ఇది మనకి మనకు వచ్చే సెక్షన్. మామూలుగా ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటారు, జీతం తీసుకొని బతుకుతారు, కొంతమంది బిజినెస్ చేసుకొని బతుకుతారు. ఈ గవర్నమెంట్ కల్పించిన సరికొత్త ఉపాధి పథకాన్ని మనం వాడుకోకపోతే ఎట్లా అని చెప్పి సెక్షన్ 493 వాడుకొని మోసం చేశాడు అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇక్కడ షీటింగ్స్లో కంప్లైంట్ చేసింది. చేస్తే వాడిని పిలిపిస్తారు కదా, పిలిపిస్తే అయ్యా ఇది ఆల్రెడీ అక్కడ గుంటూరులో పెట్టింది నా మీద కేసు అని వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత పిలిపించారు ఈవిని. పిలిపించినప్పుడు ఈవిడ రాజ్ తరుణ్తో సహా వెళ్ళిన ఫుటేజ్ మీకు అక్కడ దొరుకుతుంది షీటీమ్స్ నర్సింగ్ పోలీసులు. మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఇవన్నీ వింటుంటే వెళ్ళి ఎంక్వైరీ చేయండి. డైరెక్ట్గా వాళ్ళు చెప్పారు, పెద్ద లాయరు దిలీప్ శంకర్ గారు చెప్పారను, ఇంకా అన్ని నిజాలు అయిపోవు. మీరు వెళ్ళి కాస్త ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. ఆవిడ వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, రాజ్ తరుణ్ పెద్ద స్టార్ కదా, కొంచెం పరపతి ఉంటుంది, తొందరగా తొందరగా మూవ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రాస్తారుని ఎట్లా అంటే, రాస్తారుని నా ఫ్రెండ్ అండి చాలా ఏళ్ళ నుంచి, వినండి, రాస్తారుని నా ఫ్రెండ్ చాలా ఏళ్ళ నుంచి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఓకే, ఇది ఆవిడ స్టేట్మెంట్, మీకు షీటింగ్స్లోనే దొరుకుతుంది, వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేయండి, నర్సింగ్ పోలీసులు. ఓకే, చెయ్యకుండా మాకు ఏం సంబంధం లేదండి, మేము ఇట్లాగే పెడతా ఉంటే ఏదో ఒక రోజు జనాలు మగాళ్ళందరూ తిరగబడి పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు వేసి పోటేస్తారు చెప్తున్నాను ఇలా. సరే, విషయం ఏంటంటే అక్కడ ఆ కేసు పెట్టింది ఇట్లా, రాస్తారుని తీసుకెళ్ళినప్పుడు క్లియర్గా ఇతను నా ఫ్రెండు, ఇగో ఈ మస్తాన్ సాయి నన్ను వాడుకొని మోసం చేస్తున్నాడు అని చెప్పి చెప్పినప్పుడు రాస్తారు ముందే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి? పోలీసుల ముందే ఆవిడే ఒప్పుకొని రాజ్ తరుణ్ నా ఫ్రెండు, వీడు నాకు కావాల్సిన హస్బెండు అని చెప్పి, ఇప్పుడు అదే ఇది మస్తాన్ సాయి నా ఫ్రెండు, రాజ్ తరుణ్ నాకు కావాల్సిన వాడు అంటే పిచ్చి డాష్లు అనుకుంటుంది జనాల్ని. గుర్తుందా మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ శేఖర్ ఎవడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది, అవసరం అంటే చెప్తాను ఎందుకు అనేది. ఇప్పుడు నన్ను అప్పటి నుంచి అడిగారు, అప్పటి నుంచి నన్ను అంటే నిన్నాను నేను ఎఫ్ఐఆర్ వచ్చాకే రంగంలోకి వస్తాను, ఎఫ్ఐఆర్ రాకముందు నేను మాట్లాడను, మనం ఇప్పుడు గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ఐఆర్లు వచ్చాక నేను పిక్చర్లోకి వచ్చి మాట్లాడతాను అప్పుడు శేఖర్ చెప్పాం. బట్ ముందు నుంచి శేఖర్ గారు కష్టపడుతూ ఉన్న నిజాన్ని బయట పెట్టడానికి ట్రై చేశారు. ఆన్ ద డే వన్ ఎప్పుడైతే శేఖర్ గారు ఉన్న నిజాలు మాట్లాడడం మొదలు పెట్టారో ఆ రోజే అసలు ఎవరు ఎందుకు మాట్లాడాలి శేఖర్ కోసం ఒక రకమైన బెదిరింపులే. అర్ధరాత్రి కూడా ఇట్లా మీడియా ఛానల్స్ భయపడిపోయేంత బెదిరింపులు ఏంటది అంటే నిజం మాట్లాడద్దు. మొన్న నిజం మాట్లాడుతున్నావు శేఖర్, నిజంగా లావణ్య వైపు నుంచి నేను బెదిరింపు కాల్స్ కానీ మాట్లాడద్దు అని చెప్పి ఛానల్స్ కే వచ్చాయి. నాకు ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేసి మేము ఇది స్క్రోల్ చేయొచ్చా, ఇది మాకు లీగల్ గా వ్యాలిడా కాదా అని అడుగుతుంటే లెట్ ఇట్ గో, మీకు ఏది లీగల్ వ్యాలిడా కాదో నేను చెప్తాను అక్కడ ఆపుదురు అని మేము ఆ రోజు చెప్పాం. ఛానల్స్ వచ్చాయి చూపించుకుంటారు, రెండు రోజులు ఆపండి, రెండు రోజులు బద్దలు నడుకుంది
ప్లీజ్ రెండు రోజులు చూపించుకోవడం, అంటే రెండు రోజుల లోపల సెటిల్ చేసుకుంటుంది. మస్తా సాహెబ్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ చూపించొద్దు అంతే. సో ఇక్కడ నేనేమంటానంటే, ఆంధ్ర పోలీసుల్ని విరుపుష్పాలను చేసి ఇప్పుడు వాళ్ళతో ఏప్రిల్ ఫుల్ గేమ్ ఆడుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళతో ఆడదాం చూసింది, షీటింగ్స్ తో పప్పులు ఉడకలా పంపించేశారు. కానీ ఇప్పుడు నార్సింగ్ పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే తెలివిగా వ్యవహరించి, నీ సంగతి మాకు తెలుసు, అసలు నర్సింగ్ పోలీసులోనే ఎత్తితే రెండు మూడు కేసులు ఏమన్నా ఆల్రెడీ ఒక కేసు నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో. అమ్మాయిని వాళ్ళ పర్సనల్ అంటే ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పర్సనల్ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ఫోటోలు ఆ అమ్మాయి ఫోన్ నుంచి తీసుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచెం ట్రై చేస్తే ఆ అమ్మాయి ఫైనల్ గా కంప్లైంట్ ఇచ్చి ఆల్మోస్ట్ ఐ మీన్ అమ్మాయి కేసైంది, ఎఫ్ఐఆర్ అయింది, కేసైంది. ఆ ఎఫ్ఐఆర్ మీకు ఇంకా నర్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళకలే సార్, కొంచెం ఆ ఎస్ఎచ్ఓ ఎవరన్నా కొంచెం శ్రద్ధ పెట్టి పెట్టితే ఆ ఎఫ్ఐఆర్ కూడా దొరుకుతుంది. సో షీ ఈజ్ క్లియర్లీ ఒక అంటే లీగల్గా కల్ప్రిట్, నేరస్తురాలు. దాంట్లో ఐ మీన్ ఇదే హ్యాబిచ్యుయేటెడ్ అఫెండర్ అంటారు, కరెక్ట్, హ్యాబిచ్యుయేటెడ్ అఫెండర్. ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను చెప్తాను, ఇప్పుడు వీళ్ళందరూ ప్రోపగేట్ చేసి ఒక్క మాట ఇక్కడ కంప్లీట్ చేయాలి, ఈ నర్సింగ్ పోలీసులు కూడా మన షీటీమ్స్ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించి ముందుగానే అక్కడ ఇంకో చోట ఎఫ్ఐఆర్ ఉంది అది పెట్టుకుని ఇట్లా ఎట్లా చేస్తామని చెప్పి అడిగినట్టే ఎఫ్ఐఆర్ పడ్డానికి వచ్చినప్పుడు క్లియర్గా చూపించాలా, అమ్మా నీ జాతకం ఇది అని చెప్పి చల్లదని చెప్పి పంపించాలా. నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టడం వల్ల ఇవాళ పెద్ద రాజ్ తరుణ్కి 10 ఏళ్ళు శిక్ష పడుతుందా, రాజ్ తరుణ్కి 5 ఏళ్ళు శిక్ష పడుతుంది, నీ చూడు కామాంధుడు ఏంటి సార్, ఎంత పరువు తీశారు, ఎవరిస్తారు ఈ హక్కు, ఎవరికి ఇస్తారు, మీరు ఎఫ్ఐఆర్ పెట్టడం వల్లే ఇంత దూరం వచ్చింది, ఈ పరువు తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం లేదండి వెళ్ళండి. ఒకటి శేఖర్, నేను నీ మీద ఏదైనా ఎలిగేషన్స్ వస్తే డైరెక్ట్ నా మీద వచ్చినా గానీ శేఖర్ నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్తే లేదు నేను చేయలేదు, జరిగింది ఇది ఇలా చేస్తుంది అని ధైర్యంగా పోరాడావు, నువ్వు పోరాడావు. అలాగే రాజు తరుణ్ బయటకు వచ్చి పోరాడలేకపోతున్నాడా, ఆయన మాట్లాడకపోవడం ఇదంతా కూడా రప్చర్ అవుతుందా, నిజంగా ఆయన తప్పు చేశాడేమో అని చెప్పి ప్రజలు వచ్చు మీడియా వీళ్ళందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందా అనుకోవచ్చా? తల బొప్పి కడితే గానీ తత్వం తెలిసి రాదంటారు. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, కుర్రోడికి ఇంకా రాలేదంటారు. రాజు మన శేఖర్ భాషా గారి కేసులు అయితే వీఆర్ షాక్డ్, ఆ అమ్మాయి చేసిన దాంట్లో మేము యూ కెన్ సీ ద ఫుటేజెస్, మేము చేసినవి అప్పుడు చాలా పబ్లిక్ కూడా ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసాం, మేము గత కొన్ని నెలలుగా సీక్వెన్స్ పబ్లిక్ అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం. అయితే అప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి కేసెస్ లో అయితే అసలు మేజర్ గా పోలీస్ ఆఫీసర్స్ లోనే హై ర్యాంక్ అసలు ఇది చిన్న కేసు, దాని ముందు ఇది చిన్న కేసు, మాకు అందులో ఎస్పీ లెవెల్ క్యాడర్ ఆఫీసర్స్ బంద్ చేసింది అమ్మాయి. ఇదేంటంటే రాజస్థాన్ సెలబ్రిటీ కాబట్టి అది చాలా చిన్న కేసు, అసలు మొగుడి మీద పెళ్లి చేసుకుని వాడి మీద 498 ఏ పెట్టింది జనరల్ ఆడవాళ్ళు చేసేదైతే, ఏంటి మొగుడు నన్ను నాన్న అర్థం చేస్తున్నాడు, నాకు డబ్బులు ఎక్కువ కట్టడం తీసుకురామని చెప్పి ఎక్కడైనా అదే సెక్షన్ పడ్డానికి దానికి తోడు ఆపర్షన్ చేయించాడు అనేది ఇంకో సెక్షన్ పడుతుంది. ఇవన్నీ కూడా పెట్టి అక్కడ 498 ఏ పెడితే మన అన్నవరం పోలీసులు ఏది, మన ఆంధ్ర పోలీసులు ఎలాంటి వాళ్ళు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, అన్నవరం పోలీసులు గట్టిగా ఈ మహిళకి అన్యాయం జరిగిపోతుందని భావించి వెంటనే న్యాయం చేయాలని చెప్పి అక్కడ ఆవిడ ఇప్పుడు ఈవిడ ఎలాగైతే నాకు అబార్షన్ చేయించారని చెప్పి డాక్యుమెంట్స్ చూపించిందో అప్పుడు కూడా ఆవిడ కత్తిపూడి దగ్గర పలానా హాస్పిటల్లో నాకు మా ఆయన అబార్షన్ చేయించాడు అని చెప్పి ఒక డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తే అయ్యో ఇవిడికి ఎంత అన్యాయం జరిగిపోయిందా అని చెప్పేసి ఆ పోలీసులు అసలు అప్పటికే ముగ్గురు పెళ్లి చేసుకుందామా, రెండు పెళ్ళిళ్ళు పెళ్ళైన మూడు నెలలకే ఇదైంది అనమాట, కడుపు వచ్చింది నాకు అబార్షన్ చేయించేశారని చెప్పి తర్వాత కొన్నాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ, మా ఆయన నపుంసకుడు, మా ఆయన నపుంసకుడు, ఇది ఈ కేసులో కాదు ఇట్లా వీళ్ళకి ఏంటంటే అన్నవరం పోలీస్ స్టేషన్ కి కాకినాడ పోలీస్ స్టేషన్ కి ఒక ఎంతో 50 మైళ్ళు ఎంతో ఉంటుంది, ఈ కాకినాడ పోలీస్ స్టేషన్ లో వేరే కేసు అనమాట, ఒకడు నన్ను పెళ్లి వాడుకుని నన్ను మోసం చేశాడు చెప్పారు కదా 493 వాడుకుని నన్ను మోసం చేశాడు అని చెప్పి ఒక మీద కేసు పెట్టింది అనమాట, వాడు పాపం కేసు పెట్టేటప్పటికి వ్యక్తజీవి అయిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా రోడ్డును పడి పరుగు కొట్టుకుని వాళ్ళకి ఏదో పక్షవాతం కూడా వచ్చేసి ఇదైపోయింది, ఇప్పటికి కూడా నేను వాడిని ట్రై చేస్తుంటే వాడు కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయాడు. సో నేను అదే చెప్తున్నా, కొంతమంది భయపడి వెళ్ళిపోతారు, రాజ్ తరుణ్ కూడా కొంచెం అదే ఇష్టం బట్ తిరగబడరా సామే అంటే సినిమా తీస్తే కాదు తిరగబడాలి. సో అయితే తిరగబడుతున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడతో కరెక్ట్ 50 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎఫ్ఐఆర్, ఇంకో నా మొగుడు వీడు నాకు అన్యాయం చేశాడని చెప్పి పెట్టి అక్కడ వాడి మీద ఎఫ్ఐఆర్ చేయించింది. చేయించిన తర్వాత పోలీసులు చూసుకుంటే
అమ్మా మీకు ఆల్రెడీ అక్కడ పెళ్ళిందని 488 పెట్టారు కదా, మరి ఇక్కడ ఏం సంగతి ఏంటి? అది కుదరదు, ఈ సెక్షన్ పెట్టాను కుదరదు. చాలా దారుణం అసలు, ఎలా అంటే చెప్తున్నా. అప్పుడు వేరే సెక్షన్ పెట్టారు అన్నమాట. అవును, బిగినర్స్ మిస్టేక్ సార్, బిగినర్స్ మిస్టేక్. సో ఆ తర్వాత అక్కడ తెలియకూడదు. మీరు ఎంత దారుణం అంటే కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక్కడ మీరు పెళ్లి చేసుకుని, ఇక్కడ ఇంకోటి పెళ్లి చేసుకుని, నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు ఇద్దరు అన్యాయం చేశారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారు, ఎస్పీ గారు నాకు న్యాయం చేయండి అని చెప్పి వెళ్తే, మరి కొనాళ్ళు తర్వాత ఆయన రోజు తిరగడం, ఆయనతో వెళ్ళడం అలా చేసి, సార్ చూడండి సార్, న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్ అని ఆయన ఏదో చేశాడో చేయలేదో కోపం వచ్చి ఎస్పీలను చాంపట్లు రేప్ చేశాడు. ఎస్పీ ఓరని దేవుడా, ఎస్పీ ఆయన మీద పాపం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు హడావిడి మామూలు. ఒక క్వశ్చన్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడగాలనుకుంటున్నాను సార్, ఎస్పీ కాబట్టి ఎఫ్ఐఆర్ చేయలేదు, అంటే ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే డిపార్ట్మెంట్ మనిషి మీద ఎఫ్ఐఆర్ చేయకుండా ఓన్లీ ఎంక్వైరీ చేశారు. కానీ నేను అదే అడుగుతున్నాను సార్, డిపార్ట్మెంట్ ఒక న్యాయం సెలబ్రిటీ నార్మల్ గా నార్మల్ అలాంటి వాళ్ళు అయితే వేసేస్తున్నారు కదా సార్, ఏసీ సెక్షన్ పెట్టేస్తున్నారు కదా సార్, మీరు ముందు దోష ఏంటి కాబట్టి ఇది చేసుకుంటున్నారు. కానీ అదే రాస్తారని అయితే పెట్టేశారు కదా, ఎఫ్ఐఆర్ పెట్టేసి ఇంకా ఇది చేస్తున్నారు కదా. సో బేసికల్లీ అదేనా, ఎంత దారుణం సార్, ఎంత టోడైనా జస్ట్ మాట వరుసకి ఆలోచించడానికి సార్, ఆఫీస్లో తలుపులన్నీ వేసేసాడంట, బయట సెక్యూరిటీని కాపలా పెట్టి అసలు మీరు ఆ కంప్లైంట్ చదవాలి. మనం అందులో ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. రెండు కంప్లైంట్లు చదువుతున్నప్పుడు ఇవిడ ఇచ్చిన డేట్స్ మిస్ మ్యాచ్ అయ్యి ఇదేంది కూడా మనం ఒక వ్యాలిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. దీంతో మేము తర్వాత అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. కాదండి, ఇప్పుడు క్షుణ్ణంగా ప్రతి లైన్ అవసరమే ఇవాళ యాక్సెప్టెడ్ అన్నది. ఇప్పుడు నాకు ఇన్ని దొరకడానికి కారణం ఆ రోజు లాయర్ గారు చూపించిన మార్గం, ప్రతి క్షుణ్ణంగా చూస్తాను. ఇన్ఫాక్ట్ ఇదిగో రాజ్ తరుణ్ మీద నార్సింగ్ పోలీసులు పెట్టిన కేసులో సార్ మీరు చిన్న మిస్టేక్ ఉన్నది కరెక్ట్ చేసుకోండి. రెండు అంటే పెద్ద మిస్టేక్, ఇంకోటి ఉంది చిన్న మిస్టేక్ ఏంటంటే, మాల్వీ మల్హోత్రా 2013 పరిచయం అయింది అని చెప్పి, అప్పటికి ఆవిడ పుట్టేళ్ళది కూడా నాకు తెలియదు. సో 13 కాదు 23, అది ప్లీజ్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన ఎఫ్ఐఆర్లో అది కంప్లైంట్ బేస్ చేసుకొని ఇస్తారు. వాళ్ళు ఈ అమ్మాయి కంప్లైంట్ రాస్తారు, కంప్లైంట్ బేస్ చేసుకొని ఇస్తారు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో రాస్తారు కదా ఛార్జ్ షీట్ అప్పుడు అవి పెట్టేస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మీద ఇచ్చిన కంప్లైంట్ లో ఇది సజెషన్, సజెషన్ కాదు సార్, ఇది మిస్టేక్ ఉంది. సో ప్లీజ్ కరెక్ట్. ఇంకొక పెద్ద దారుణం ఏంటంటే, ఈ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దాంట్లో నన్ను ఇరికిచ్చారా అని కూడా దాంట్లో రాసింది. సో నువ్వు ఎఫ్ఐఆర్ చేసావంటే దాన్ని ఒప్పుకున్నట్టే కదా, మీ నార్సింగ్ పోలీసులే ఆమెను పట్టుకొని డ్రగ్స్ కేసులు వచ్చాయంటే మీ నార్సింగ్ పోలీసులు లంచాలు తీసుకున్నారు ఇండైరెక్ట్ గా దాంట్లో పెట్టినట్టే కదా, మీ పోలీసుల మీద మీరు ఎంక్వైరీ చేసుకుంటున్నారా? అందుకనే సార్ ముందు కొంచెం పూర్వపరాలు చూస్తే ఎలాంటి కేసులు పెట్టాలా వద్దా అని. ఇంత రిపీటెడ్ అఫెండరు, ఇంత మంది మీద ఇన్ని కేసులు పెట్టుకుంటూ ఇలా చేస్తుంటే బిచ్చలు విడిగా మీడియా ఇవేమీ పట్టించుకోకుండా కనకపుసింహాలు. ఇప్పుడు ఎవరయ్యారు సార్ రెండు పుష్పాలు? మీడియా, పోలీసులు, రాజ్ తరుణ్. ఎప్పటి నుంచి? 7 ఏళ్ళ నుంచి. 7 ఏళ్ళ నుంచి. ఓకే, అంటే శేఖర్ అండ్ లాయర్ గారు మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరైతే రాజ్ తరుణ్కే 5 సంవత్సరాల పైన కేసులు పడతాయి అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు, కానీ మీరు ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నిజంగా ఆవిడ ఛార్జ్ షీట్ చేస్తే సార్, ఛార్జ్ షీట్ అయిందంటే నాకు వ్యవస్థ మీద నమ్మకం. ఛార్జ్ షీట్ అయితే అది పెద్ద జోక్, ఇంతకన్నా జోక్ ఇంకోట్లేదు. ఓకే, అసలు రాజ్ తరుణ్ కి ఈ కేసులో ఏమీ కాదు, షీఈస్ ఎ రిపీటెడ్ అఫెండర్, తను హ్యాబిచువల్ అఫెండర్ చేస్తుంది. సో జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ జరిగి తీరాల్సిందే. నిజంగా జస్టిస్ దొరుకుతుంది రాజ్ తరుణ్ కి ఈ కేసులో, జస్టిస్ జరిగి తీరుతుంది అందులో డౌటే లేదు. ఎందుకని సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆవిడే మస్తాన్ రావు యాక్సెప్ట్ చేయడము, అక్కడ నుంచి వాళ్ళ పరిచయాలు, డ్రగ్ పెడలరు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కోలివింగ్ లో వాళ్ళకి బ్రేకప్ వచ్చింది అనుకున్నాము, తను డ్రగ్స్ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయింది? డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు, డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నారని అభియోగాలు ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ డ్రగ్ తీసుకునే వాళ్ళతో ఉంటారా? అసలు ఇంకొక వ్యక్తి కాపురం చేస్తారు, లివింగ్ లో ఉంటారా? ఇందులో వాస్తవాలు కదా, అర్థం చేసుకోవాలి కదా. దిలీప్ శంకర్ గారు దీనికి సమాధానం కూడా చెప్పాలి సార్. ఆవిడ పేరు లావణ్య మన్నేపల్లి, ఎక్కడ కూడా పాన్ కార్డులోనూ ఆధార్ కార్డులోనూ ఎక్కడ కూడా చౌదరి అని లేదు. ఓకే, వాళ్ళ నాన్నగారి పేరు రామారావు, ఆయన పేరు వెనకాల కూడా చౌదరి లేదు. మీరు ప్రెస్ మీట్లో లావణ్య చౌదరి గారు అని ఎందుకు సంబోధించారు? క్యాస్ట్ పాలిటిక్స్ ఎందుకు వాడుతున్నారు? అంటే ఆ కులం దగ్గర నుంచి మీరు సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎవరన్నా సరే ఇట్లాంటి అమ్మాయి మా కులంలో ఉందనుకుంటే పరువు తక్కువ అనుకుంటారు తప్ప అలా సపోర్ట్ చేద్దాం అని అనుకుంటారా? అంటే ఆయన ఒక రకమైన, అంటే ఛానల్స్లో మన వాళ్ళు లేరా,
మన పెద్ద పెద్ద వాళ్ళు మన ఛానల్స్ ఎంత కుంచితమైన రాజకీయమా అనిపించింది. ఇట్ నాది తప్పు కూడా ఉండొచ్చు, మీరు ఎందుకు అలా సడన్ గా ఆవిడ చౌదరి అని చెప్పి ప్రొజెక్ట్ చేద్దాం అక్కడతో అయిపోలా. మీరు కనుక గమనిస్తే అదే ప్రెస్ మీట్ లో ఆయన బయట చౌదరి గారు, చౌదరి గారు అని వాళ్ళు ఆనంద పిలుస్తున్నామంట. రామారావు చౌదరి అని పిలవడం ఏంటి అంటే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోవచ్చు. ప్రీ ప్లాన్ అన్న ఇంటెన్షన్ అన్న క్రియేట్ చేస్తున్నారా అంటే ఒక్కటే విషయం మీడియా వైపు నుంచి మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఎన్నైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఏ ఎవిడెన్స్లు అయితే చూపించి ఆనాడు మీడియా ముందు మాట్లాడి రాజ్ తరుణ్ తప్పు అని చూపించారో ఇవాళ రాజ్ తరుణ్ సైడ్ ఉన్న ఎవిడెన్సెస్ కూడా మరి చూపిస్తున్నాం. ఇవాళ జరిగేది ఏంటి, రాజ్ తరుణ్ సైడ్ ఉన్న అంటే మీరు చేసిన గత తప్పులకి మీ పాపాలకు ఉన్న ఎవిడెన్స్ ని ఇవాళ బయట పెడుతున్నాం. ఇవాళ పాపం ఆయన తప్పు చేశాడు అంటున్నారు కదా మీరు, ఇవాళ మరి మీ తప్పులకున్న ఎవిడెన్సెస్ గురించి మీరు మాట్లాడరే అంటే ఒక మొగాడు నిజంగా మాట్లాడలేకపోతే నోరు ఇప్పలేకపోతే మీరు ఎన్ని కేసులు అయినా పెట్టి ఎంత బదనామైన చేయొచ్చు మీరు మనిషిని, మీరు ఎంత ట్రయల్ అయినా కండక్ట్ చేయొచ్చు, నడి రోడ్డు మీదకి లాగొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఒకటే ఫ్యాక్ట్ స్ట్రైట్ అవే ఒకటే ఫ్యాక్ట్, ఇందులో రాజ్ తరుణ్ బయటికి రావడానికి కావాల్సిన అన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఈమె పెట్టే క్రిమినల్ కేసెస్ పోవడానికి కావాల్సిన బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈమె పెట్టే ఏ ఒక్క క్రిమినల్ కేసు రాజ్ తరుణ్ గారి మీద నిలబడదు. జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ కావాలంటే కింద మీరు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోండి నేను చెప్తున్నాను. సార్ సార్ ఒక లాయర్ గా నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. పోలీసుల్ని తప్పుడు ఫ్యాక్ట్స్ ఇచ్చి మోసం చేసి తప్పుడు కేసులు పెట్టడం వల్ల అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఎలా ఎవరు పెట్టాలి? పోలీసులే పెట్టచ్చా, ఎవరన్నా వేరే వాళ్ళు అలాంటి వాళ్ళు పెట్టాలి? మీరు పెట్టచ్చు, తర్వాత అయినా సరే మీరు పెట్టచ్చు. తప్పుడు కేసులు పెట్టి కావాలని ఇరిగించి పబ్లిక్ టైం వేస్ట్ చేస్తుంది, పబ్లిక్ పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి ఇంటెన్షనల్లీ గనక పెడితే ఖచ్చితంగా వాళ్ళు దే ఆర్ లయబుల్. విక్టిమ్ ఎవరు వాళ్ళే పెట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్టాభిపురం పోలీసు వాళ్ళే క్లియర్ గా నగరం పాలనకి ట్రాన్స్ఫర్ అయింది పట్టాభిపురం నుంచి, రైట్. సో పట్టాయిపురం నుంచి నగరం పాలనకి వెళ్ళింది అది, మళ్ళీ అదొకటి మీకు తెలియాలి అప్డేట్ మనకి. సో వీళ్ళు క్లియర్ గా వీళ్ళు మోసపోయారు కదా, వీళ్ళతో ఏప్రిల్ ఫుల్ ఆట ఆడింది అనే విషయం 100% మీడియా ముందుకు వచ్చినాయి. అది ఏం లేదండి, చిన్న కేసు మేము కాంప్రమైజ్ చెప్పాం, కాంప్రమైజ్ ఫస్ట్ మేము కూడా వేసేసాం అంటే వాళ్ళు ఏం చేయాలి? ఏం కాంప్రమైజ్ అండి, 376 కాంప్రమైజ్ ఏంటండి? 376 ఏమైనా కాంప్రమైజ్ ఉంటారండి? అంటే అవుట్ రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ రేజ్ చేసావు, రేప్ కేసు పెట్టారు, ఏం కాంప్రమైజ్ అండి? ఏం మాట్లాడతారు? పోలీసులు పెట్టే అధికారం ఉందా పోలీసులకి? అంటే ఈ విడ తప్పుడు కేసు తప్పుడు పెట్టి మిస్లీడ్ చేస్తే రిపీటెడ్ గా అయితే వాళ్ళు కూడా సుమోటో కూడా తీసుకొని వాళ్ళు చేయొచ్చు. అంటే కంప్లైంట్ విక్టిమ్ ఎవరైనా విక్టిమ్ కూడా పెట్టచ్చు. మరి ఇక్కడ కూడా నార్సింగ్ లో ఈ పోలీసులు ఈ ఫ్యాక్ట్స్ అన్ని దాచిపెట్టి నేనేదో సొంత పుస్తలాగా వచ్చి నన్ను మోసం చేశాడని పెట్టిన కేసు చూపించాలి. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఇవన్నీ ఈ చార్జ్ షీట్ లో కూడా ఈ పాత వ్యక్తిగత కంప్లైంట్ క్యారెక్టర్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. అంటే ఆ కేసుకు సంబంధించిన చార్జ్ షీట్ వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడు లోగడ అదే పిఎస్ లో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అక్యూజ్డ్ మీద ఉన్నాయి అభియోగాలు, అంటే సారీ కంప్లైంట్ మీద ఆల్రెడీ ఉన్నాయి అభియోగాలు. కంప్లైంట్ ఇస్ ఆల్రెడీ అఫెండర్ ఇన్ అనదర్ కేసు సేమ్ పిఎస్ లో. ఇంకా ఇంకొక చోట కూడా అంటే ఇంకొక స్టేట్ లో ఆల్రెడీ ఇంకో వ్యక్తి మీద కేసు పెట్టింది, 376 మ్యారేజ్ చేసుకోలేదు అవ్వలేదు అని చెప్పి పెట్టింది. సో ఇంత కేసెస్ ఇంత విపరీతంగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి, చూపించాలి. ఈ విషయాన్ని మీడియా కూడా లేవనెత్తాలి, మీడియా కూడా ప్రజలకి చూపించాలి ఏం జరుగుతుందో, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం వాళ్ళ బాధ్యత ఉంది. ఎందుకని ఒక అబద్ధాన్ని నిజానని 10 సార్లు చూపించినా అది నిజం అవ్వదు. ఫ్యాక్ట్స్ తెరపైకి వచ్చినప్పుడు అది నిజం అవ్వదు, ఏనాటికైనా అది అబద్ధమనే తెరపైకి వస్తుంది. ఇప్పుడు కూడా అదే వస్తుంది రాధాకృష్ణ గారు మన ఇంటర్వ్యూ తర్వాత. మీరు ఇప్పుడు ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఈ రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి ఎలా ముందుకెళ్ళిపోతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారండి, ఏం చెప్తారు? ఇప్పుడు చేయాల్సిన ఫ్యాక్ట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇంతకు మించిన ఇది ఒక్క పేపర్ చాలండి, అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈ ఒక్క పేపర్ చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇది తీసుకొని ఇంకా వాళ్ళు మూవ్ అని వచ్చి రాజ్ తరుణ్ ఇంకా చేసేది ఈ ఒక పేపర్ తోటి మొత్తం నాకు తెలిసి నథింగ్. సో అది పక్కన పెడితే నా పోరాటం ఇక్కడ తాగదు. రాజ్ తరుణే కాదు నా పోరాటం, ఇప్పుడు మాధవి మల్హోత్రా ఎవరితో ఎవరి మీద కేసు పెట్టింది చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంటే నేను వాళ్ళ తప్పు నుంచి కూడా ఫైట్ చేస్తాను. ఓకే, ఆయన ఎవరో పాపం విక్టిమ్ అయిపోయాడు, వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తుంది, నా కొడుకుని అనవసరంగా జైల్లో పెట్టారంటుంది కదా, నిజంగా దాంట్లో మెరిట్ ఉంటే నిజంగా నేను ఫైట్ చేస్తాను ఆయన కోసం. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇట్లా మగవాడికి అన్యాయం జరుగుతుంది ఇట్లా అక్రమ కేసుల్లో అని చెప్పి అనుకుని నా దగ్గరికి వస్తే నేను ఆ మెరిట్ ఉంటే నేను లాయర్ గారు ఖచ్చితంగా వీళ్ళ కోసం ఫైట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఎన్నాళ్ళు ఆయన ఆడుతూ పాడుతూ ఏదో ఐఫోన్లో షో చేసుకుంటూ సరదా సరదాగా ఉంటాను నేను, బట్ ఒకసారి నాకు జరిగిన తర్వాత ఏదో తింటాం బతుకుతాం డబ్బులు సంపాదించుకుంటాం, బట్ మన జీవితానికి పరమార్థం ఏంటి అని చెప్పి ఒక టైంలో అనుకుంటాను. అనుకున్నప్పుడు ఇదేనేమో దేవుడు నాకు చెప్పింది, నలుగురికి ఇలా నీకు జరిగింది ఇంకోళ్ళు జరగకుండా చూడరా అన్నాడేమో అని చెప్పి అప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఇదే దీంట్లో ఉన్నాను. నేను ఎవరికైనా సరే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తాను ఇట్లాగే ఇట్లాంటి వాటిలో. ఓకే, చూద్దాం ఖచ్చితమైన సోషల్ కాజ్ కోసం
పోరాటం జరుగుతుంది. ఎవరైతే మగవాళ్ళు విక్టిమ్స్ అవుతూ బాధపడుతూ సఫర్ అవుతూ తప్పుడు కేసులు వాళ్ళ మీద పడుతున్నాయో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు శేఖర్ భాష నేను పోరాడుతూనే ఉంటాం, అది ఖచ్చితంగా ముందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడాలి, లావణ్య కేసు ఏదైతే ఉందో టర్న్ తీసుకుంది, నిజంగా ఏం జరగబోతుంది అంటే రాష్ట్రానికి 5 సంవత్సరాల శిక్ష పడుతుంది అన్న దగ్గర నుంచి ఎన్ని శిక్షలైనా లావణ్యకు పడే అవకాశం ఉంది అని చెప్పి శేఖర్ భాష చెప్తున్నాడు. చూద్దాం రానున్న కాలంలో ఈ కేసు ఎన్ని టర్న్స్ తీసుకోబోతుందో, లేకపోతే ఎన్ని సంచలనాలు నమోదు చేయబోతుందో తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.